హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి శుభవార్త. ఇప్పుడు ఇన్స్టంట్ గా పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది భారత ప్రభుత్వం. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాన్ కార్డు ని 2 నిమిషాల్లో జనరేట్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించారు. ఇది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. గూగుల్లోకి వెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ అని టైప్ చేయండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇక్కడ ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేటువంటి మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇన్స్టెంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ అనేటువంటిది మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి, గెట్ న్యూ పాన్, ఇంకొకటి చెక్ స్టేటస్ బార్ డౌన్లోడ్ పాన్. అంటే కొత్తగా అప్లై చేసేటప్పుడు గెట్ న్యూ పాన్ కొట్టండి. మీ స్టేటస్ లేదా పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ 2వ బటన్ మీద చేయాలి. తర్వాత ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డు కి మనం అప్లై చేయాలి అంటే మనకు ఉండాల్సిన అర్హతలు. అంతకు ముందు ఎన్నడూ కూడా పాన్ కార్డు ఉండి ఉండకూడదు. ఒకవేళ అంతకు ముందు ఉండి మళ్లీ అప్లై చేసినట్టయితే గనక మీకు 10,000 రూపాయలు జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుంది. 2వ కండిషన్, మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీ ఆధార్ కు లింక్ అయి ఉండాలి, లేదంటే గనక ఈ ప్రొసీజర్ మీకు అప్లై కాదు. నెక్స్ట్ 3వ కండిషన్ వచ్చేసి మీ ఆధార్ కార్డు మీద మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కంప్లీట్ గా డిస్ప్లే అయి ఉండాలి. అంటే కొంతమందికి ఇయర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది కానీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఉండదు. అటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 4వ కండిషన్ వచ్చేసి వారు మైనర్ అయి ఉండకూడదు. అంటే పాన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండి ఉన్నవారై ఉండాలి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే గనక ఇక్కడ ఈ ఫస్ట్ చెక్ బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాప్చా కోడ్ ని ఎంటర్ క్యాప్చా ఫీల్డ్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ అనే చెక్ బాక్స్ లో టిక్ పెట్టి జనరేట్ ఆధార్ ఓటీపీ అనే బటన్ ను క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ స్క్రీన్ లో మీకు ఓటీపీ అనేటువంటిది మొబైల్ కి రావడం జరుగుతుంది. మీ వచ్చిన ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి వ్యాలిడేట్ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ అనే బటన్ మీద డిస్ప్లే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ ఆధార్ డేటాబేస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఫోటో, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, అడ్రస్, కంప్లీట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ గనక లింక్ అయి ఉంటే ఈమెయిల్ అడ్రస్ కూడా డిస్ప్లే అవడం జరుగుతుంది. అవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఆధార్ లో ఏ విధంగా అయితే డేటా ఉంటుందో అదే విధంగా మీకు పాన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. మీ ఒకవేళ మీ ఆధార్ లో గనక ఎటువంటి తప్పులైనా ఉంటే గనక మీరు ముందు వాటిని సరిచేపించుకున్న తర్వాతనే ఈ ఇన్స్టాంట్ పాన్ కార్డు అప్లై చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఈ స్క్రీన్ లో జస్ట్ చూసుకోవడానికి మాత్రమే కానీ ఎడిట్ చేసేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఎక్కడా లేదు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ అనే చెక్ బాక్స్ లో టిక్ పెట్టి సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేటువంటిది డిస్ప్లే కావడం జరుగుతుంది. దాన్ని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, అది మనకి తర్వాత అయినా కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చెక్ స్టేటస్. నేను ఫస్ట్ లో చూపించాను గెట్ పాన్ లేదా చెక్ స్టేటస్ బార్ డౌన్లోడ్ పాన్. అక్కడ నుంచి అయినా కూడా మీరు మీ పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ లో మళ్ళీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది. మీ పాన్ అనేటువంటిది అలా టైప్ అయింది. ఇప్పుడు మీరు ఆ పాన్ ను డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ పాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇటువంటి డైలాగ్ బాక్స్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. దీని మీద సేవ్ అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ను ఓపెన్ చేయండి. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి ఇందాక చూపించాం కదా ఎక్నాలజ్మెంట్ నెంబర్, ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ తోటి సేవ్ అవుతుంది. ఆ ఫైల్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ PDF అనేటువంటిది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ PDF, దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఫర్ సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 10th December 1995 అయితే కనుక ఈ విధంగా 10/12/1995 మధ్యలో అక్కడ కూడా స్పేసెస్ గానీ డాష్లు గానీ ఉండవు అనమాట. ఇలా కంప్లీట్ గా ఎంటర్ చేస్తే గనక మీ యొక్క పాన్ అనేటువంటిది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది ఇన్స్టాంట్ పాన్ అంటారు. డిజిటల్లీ సైన్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ గ్రీన్ కలర్ తో టిక్ మార్క్ రావాలి. ఒకవేళ ఎవరికైనా గనక ఇక్కడ ఇంటూ మార్క్ గానీ క్వశ్చన్ మార్క్ గానీ వస్తే దాన్ని ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలనేటువంటి వీడియో ఒకటి చేశాను. దాన్ని మీకు ఈ వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను, దాన్ని కూడా చూసుకోండి. ఇకపోతే ఈ పాన్ కార్డు కింద ఆ ఫార్మాట్ లో డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ ఫార్మాట్ లో ఆధార్ వెబ్సైట్ నుంచి డేటా మొత్తం రావడం జరుగుతుంది, ఎక్సెప్ట్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ ఫీల్డ్ ని మీరు బ్లాకింగ్ పెన్ తోటి దీని మీద సిగ్నేచర్ చేసి ఈ పార్ట్ ని ఒక కలర్ ప్రింట్ అవుట్ తీసుకుని దాన్ని లామినేషన్ చేయించుకుని పాన్ కార్డు గా వాడుకోవడం జరుగుతుంది. ఈ పాన్ కార్డు ని మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకసారి జనరేట్ చేసుకుంటే గనక. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.